सो हेलो गाइस, वेलकम टू राइट्स वाला को नमस्ते। మరి ఈరోజు మనం డబనం అంటే డబనం కాయ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఈరోజు ఏ మందు స్ప్రే చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్కించండి. మరి మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఈ వీడియో పూర్తి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే తోట రైతులకు కూడా షేర్ చేయండి. మరి ఈరోజు ఏ మందులు స్ప్రే చేశాడు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి రూగర్ ఒక పులి బొమ్మ ఉండింది అనమాట. ఆ రెండు మందులు, మరి ఇంకో రెండు మందులు మరి ఫ్రై చేసాం. మరి ఇక్కడ కనపడుతున్నాయి చూడి, రూగరు మరి పులి బొమ్మ ఉండి మందులు, మరి పక్కనున్న రెండు మందులు కూడా ఆ నాలుగు రకాల మందులు ఫ్రై చేయడం జరిగింది రైతు. మరి మీకు సేను కూడా ఎలా ఉంది అనేది మీకు చూపెడతాను. మరి తోట అయితే బాగానే ఉంది, సిట్టికాయ అనమాట. మరి ఏ విధంగా ఉందనేది మీకు చూపెడతాను, చూడండి. రండి, మరి మనకైతే బాగానే ఉందబ్బా. మరి కాయ ఎలా ఉంది మీకు? కాయ చూపెడితేనే మీకు తెలుస్తుంది కదా. మరి కాయ అయితే చూపెడతాను, చూడండి. మరి ఇది రోగం లేదు, తెగులు లేదు. మరి అంటే ముందు జాగ్రత్త రైతు పడ్డాడనమాట. మరి చూడండి మనకు కాయ, చూడండి కాయ ఎలా ఉంది. కాయ చూస్తేనే అర్థమవుతుంది, కాయ అస్సలు గుంపులు గుంపులు కాసింది. మరి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మేము ఎందుకు తెస్తున్నామంటే, మరి మరి ప్రతి ఒక్క రైతు కూడా ఇలాంటి మందులు కొట్టాలని నేను ఒక చిన్న కోరిక కోరుకుంటున్నా. మరి తోట అయితే మనం పెట్టిన మందులే వాడుతున్నాడు ఈ రైతు అనమాట. మనం పెట్టిన మందులు వాడిన దానికి మరి తోట అయితే బాగానే ఉందప్ప. తోట అయితే ఇంకా బాగానే ఉంది. మరి బాగానే ఉంది కానీ మరి ముందు జాగ్రత్త, ఈ మందులని స్ప్రే చేశాడు అనమాట. రోగర్ని పులిబొమ్మని ఇంకో రెండు రకాల మందులని కానీ స్ప్రే చేశాడు అనమాట. మనకైతే తోట బాగుంది. మీకు కావాలా, చాలామంది కూడా చిట్టి ఇది జంపకాయ వేయడం జరిగింది అనమాట. డబనకాయ ఇది జంప్ ఉంటుంది. మరి తోటకి ఇంకా ఫుల్ కాప్ అయితే సెట్టింగ్ తగ్గలేదు అనమాట. కాప్ సెట్టింగ్ కూడా మీకు ఫోటోలు కూడా చూపెడతాను. మరి చూడండి మీకు అసలు గుంపులు గుంపులు కాయడం అంటే ఇది చాలా గ్రేట్ అనమాట. అర్థమవుతుంది ఎందుకులే, డబనకాయ అంటే అర్థమవుతుంది, ఇంకా చాలామందికి కూడా అర్థమవుతుంది. అలాగే మరి ఇలాంటి డబనకాయలు ఇలా డబనం కాయ వేసిన వాళ్ళు కూడా మరి జాగ్రత్త పెట్టుకోవాలని కోరుకుంటున్నా. అలాగే మరి రేట్లు అయితే పెరుగుతున్నాయి అంటున్నారు చాలామంది కూడా. మరి ఈరోజు అయితే మార్కెట్లో పోయినావన్నమాట. ఈరోజు 23,000 నడిచింది. మన పోయిన వారంలో అయితే 20 నడిచింది. మరి ఇంకా చేన్లు అయితే బాగా పెట్టుకున్నాడు అబ్బా రైతులు కూడా అందరూ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఎందుకు తీసుకొస్తున్నాను.